హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా వంటగదిలో ఎంత సింపుల్గా చేసుకొని ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి ఒక 4-5 టేబుల్ స్పూన్లు పాలు పోసి బాగా కలుపుదాం. ఇవి బాగా కలవాలి. ఇలా బాగా కలిసిన దానిలో ఈ మిశ్రమంలో ఒక 3 గుడ్డలు, ఈ గుడ్లు పగలకొట్టి దీనిలో వేద్దాం. బాగా కలపాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారం మిశ్రమం, ఈ గుడ్లు బాగా కలిసిన తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా మనం కలిపి ఉంచుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేద్దాం. ఇలా 1-2 నిమిషాలు ఉన్న తర్వాత మరి ఆమ్లెట్ని వేరే వైపు కూడా తిప్పుకుందాం. ఇలా 2 వైపులా కాలిన ఈ ఆమ్లెట్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, జీలకర్ర వేసి పాలు వేసి కలుపుతాం కాబట్టి బాగా కలుస్తుంది. ఒక్కసారిగానే గుడ్డు మిశ్రమంలో ఉప్పు కారం వేస్తే కలవదు, అందుకని నేను పాలు పోసి కలిపిన తర్వాత అప్పుడు ఈ గుడ్లు పగలగొట్టి ఈ పాలు మిశ్రమంలో వేసి బాగా కలిపి ఆమ్లెట్ వేసాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.